ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్ కల్కి 2898 థియేటర్స్ లో రాబోతుంది. కానీ ఇప్పటికే ప్రమోషన్స్ గురించి ఒక మాట కూడా మాట్లాడట్లేదు మూవీ మేకర్స్. ఈ క్రమంలోనే భైరవ యాంథమ్ సాంగ్ వచ్చేస్తుంది అంటూ గత 3 రోజుల నుంచి చెప్తూ ఉన్నారు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తాజాగా దీన్ని రిలీజ్ చేశారు. మరి ఇంతకీ ఆ పాట ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆదివారం సాయంత్రం 8 గంటలకు భైరవ యాంథమ్ సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఏమైందో ఏమో సోమవారం ఉదయం 11 గంటలకు అన్నారు. ఇక్కడ కూడా ఆలస్యమైంది, 2 గంటలకు రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో తెలుగు లిరిక్స్ తో పాటు హిందీ లిరిక్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. దీంతో వింటున్నది తెలుగు పాట, హిందీయా లేదా పంజాబీ పాట అనేది అర్థం కాలేదు. అయితే ఈ ప్రమోషనల్ సాంగ్ తెలుగు ప్రేక్షకుల కోసం కాకుండా ఉత్తరాది ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కోసమే రూపొందించినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాటలో కనిపించిన ప్రభాస్ మనకు తెలుసు, కానీ దిల్జీత్ దోసాంగ్ మాత్రం మనలో చాలా మందికి తెలియదు. మరి ఈ పాట ఎంతలా కనెక్ట్ అవుతుందనేది 1-2 రోజులు వెయిట్ చేసే కానీ తెలీదు. మరి నాగశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా, దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో క్యామియోలుగా దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ ఉండే అవకాశాలు ఉన్నట్లుగా సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. మరి ఆ సంగతి తెలియాలంటే జూన్ 27 వరకు అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే.